హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తిరుమల కొండల్లో నిలవై ఉన్న పాప వినాశనం తీర్థం గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరుమలలో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి మరియు ముఖ్యమైనది పాప వినాశన తీర్థము. ఈ తీర్థము తిరుమలలోని ప్రసిద్ధ పుణ్యతీర్థములలో ఒకటిగా వెలిసినది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పాప వినాశనం చేరుకోవడానికి మీకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. అది ప్రతి 20 నిమిషాలకు ఉదయం 5 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా మీరు ప్రైవేట్ వాహనాల ద్వారా కూడా ఇక్కడ ఉన్న ప్రదేశాలకు వెళ్ళవచ్చు. ఈ పాప వినాశన తీర్థము ఉదయం 6 గంటలకు తెరిచి సాయంత్రం 6 గంటలకు మూసివేయబడుతుంది. పాప వినాశనం జలపాతం దగ్గర ప్రభుత్వం ఒక ఆనకట్టను నిర్మించింది. జలపాతం నుండి ప్రవహించే నీరు ఆనకట్టులో నిల్వ చేయబడుతుంది. ఇక్కడ నిల్వ చేయబడిన నీటిని తిరుమలలోని నీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఆశ్వయుజ మాసంలో శుక్లసప్తమి రోజున ఉత్తర ఆషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీటి మునిగి పవిత్ర స్నానం చేయటం పరమ పావనమని బ్రహ్మపురాణం 4వ అధ్యాయం పేర్కొంటుంది. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన సకల పాపములు నశించి సకల కోరికలు మరియు సుఖశాంతి ప్రాప్తించును. కావున ఈ తీర్థమునకు ఈ పేరు వచ్చిందని శ్రీ వెంకటాచల పురాణంలో పేర్కొనబడింది. ఇక్కడ శ్రీ గంగాభవాని మరియు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహములు నెలకొల్పి టీటీడీ వారి పురోహిత సంఘం సభ్యులచే పూజలు జరుగుతున్నవి. చుట్టూ పచ్చని చెట్లతో కప్పబడిన కొండలతో మరియు జలపాతాల సవ్వడితో ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ టీటీడీ వారు ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. వర్షాకాలం ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. ఈ సీజన్లో ఈ ప్రదేశం చాలా తాజాగా మరియు ఆకుపచ్చగా కనిపిస్తుంది. పాప వినాశనం వెళ్లే మార్గంలో ఇతర ప్రదేశాలైన ఆకాశగంగ, జాపాలి, వేణుగోపాల స్వామి ఆలయంలను కూడా మీరు సందర్శించవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.